మరి వాళ్ళ మన మనోవికాసం కార్యక్రమంలో మనం అడిగే ప్రశ్నలకు చక్కని పరిష్కార మార్గాలు చూపించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. మనకి కుమార్ గారు గుంటూరు జిల్లా నుండి లెటర్ రాస్తున్నారండి. నేను 10th క్లాస్ వరకు బాగానే చదివాను, కానీ ఇప్పుడు చదువు మీద శ్రద్ధ తగ్గింది, మార్క్స్ కూడా తక్కువగా వస్తున్నాయి. ఎంత ట్రై చేసినా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఒకవేళ బలవంతంగా చదివినా గుర్తుండట్లేదు. నేను మళ్ళీ బాగా చదవాలంటే ఏం చేయాలి, దయచేసి చెప్పగలరు అని మనకి లెటర్ రాశారండి. ఐ థింక్ 100% పాపులేషన్కి ఈ ప్రాబ్లం ఎప్పుడో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదురై డెఫినెట్గా ఎదురై ఉంటుంది. చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చదివినా సరే ఏకాగ్రతతో చదివినా సరే మనకి గుర్తుండకపోవడం, చదివేటప్పుడు ఒక్కొక్కప్పుడు ఏకాగ్రత లేకపోవడము, ఇది చాలా కామన్ ప్రాబ్లం అన్నమాట. పిల్లలకి ఉన్నప్పుడు దీన్ని ADD అని అంటాం, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. అట్లాగే హింసాత్మకంగా అల్లరి పెట్టే పిల్లలకి ADHD ఉంది అని అంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే ఇట్లాంటి పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు, చదువు మీద ఆసక్తికరంగా ఉండదు వాళ్ళకి, అండ్ చదివినా సరే గుర్తుండదు, అండ్ ఒక్క 5 మినిట్స్ కూడా స్థిరంగా కూర్చోలేరు. ఇవి క్లాసిక్ సింప్టమ్స్ అన్నమాట. ఇది కంటికి కనిపించేది, ఎందుకంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, క్లాస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు, టీచర్స్కి ఇరిటేషన్ వస్తుంటుంది, అమ్మ నాన్న కూడా చితకబాగుతూ ఉంటారు. సో ఇది చాలా ఈజీగా కనిపించే డిజార్డర్. కానీ ADD అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ పిల్లలు చాలా నార్మల్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ హైపర్ యాక్టివిటీ ఏమాత్రం ఉండదు, చాలా సెన్సిటివ్గా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, కానీ చదివేటప్పుడు మాత్రం ఏకాగ్రత ఉండదు. దీన్ని ఇన్అటెంటివ్ టైప్ ఆఫ్ ADD అని అంటారు. సో అటెన్షన్ తక్కువగా ఉండడము. సో డయాగ్నోసిస్ లేకుండా చాలామంది పెద్దవాళ్ళు అయిపోతారు. సో ఈ ప్రాబ్లం కిండర్ గార్టెన్ నుంచి 10th 12th ప్రొఫెషనల్ కాలేజ్, ఆ తర్వాత జాబ్స్లో కూడాను. ఇప్పుడు పెద్దవాళ్ళని మనం గుర్తించాలి అంటే ఇట్లాంటి వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా కూర్చోలేరు. ఈ క్యాబిన్ నుంచి ఆ క్యాబిన్ నుంచి ఇంకో క్యాబిన్ అలా వెళ్తుంటారు. అట్లాగే ఏదో ఒకటి పెన్ అన్నా, ఏదో ఒకటి ఇట్లా డ్రాయింగ్ గీయడము, లేకపోతే దేనితోనో వైర్ తోటి మన ఛార్జర్తో ఆడుకోవడము, సెల్ఫోన్తో ఆడుకోవడము, ఇలాంటి పనులు చేస్తుంటారు. వీళ్ళు యాక్చువల్లీ దే ఆర్ వెరీ వెరీ స్వీట్ పీపుల్, వెరీ నైస్ నేచర్డ్ పీపుల్, కానీ జాబ్లో స్థిరంగా ఉండడం వాళ్ళకి బోర్ కొట్టేస్తుంటుంది. బోర్డం అంటే తొందరగా ఒక లాంటి వెగట రావడం అనేది ఈ ప్రాబ్లంలో చాలా కామన్. ఇకపోతే ఈవెన్ హైపర్ యాక్టివ్ పీపుల్ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళు కూడా లైఫ్ ఆఫ్ ద పార్టీ. ఎప్పుడు మనకి ఒక పార్టీలో గట్టిగా నవ్వుతూ జోక్స్ వేస్తూ క్లౌన్గా ఉన్నవాళ్ళు 100% వాళ్ళు చిన్నప్పుడు హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ హైపర్ యాక్టివిటీ అనేది అది ఒక డిజార్డరే కానీ డిజీజ్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకి మార్క్స్ 0 వస్తున్నాయి కదా, అందుకే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని. యాక్చువల్గా ADD ADHD ఉన్నవాళ్ళు దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ నార్మల్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, కానీ ఏకాగ్రత లేనందుకు వాళ్ళకి మార్క్స్ సరిగ్గా రావు. ఇకపోతే మనకి ఏకాగ్రత తగ్గిపోవడానికి ఇది ఒకటే కాదండి, నార్మల్ పీపుల్ ఏ డిజార్డరు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకు కూడాను ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బేసిక్గా స్టడీస్ బోరింగ్ కదా, మనకి ఎంత ప్యాషనెట్గా ఉన్నా సరే మనం ఒక ప్రొఫెషన్ని మనం చూద్దాం, నేను యాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటాం, కానీ దానికి ఇంత చదవాలి అన్న వెంటనే మన ఎంతూజియాజం తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, నా ఏకాగ్రత ఎందుకు లేదు, ఇదివరకు ఉందా, చిన్నప్పటి నుంచి నేను ఇంతేనా, లేకపోతే నాకు ఏదైనా డిస్టర్బింగ్ ఆలోచనలు వస్తుంటాయి, లేకపోతే నేను ఏదైనా లైఫ్లో తీవ్రమైన ప్రాబ్లం ఎదుర్కొంటున్నానా, నా రిలేషన్షిప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో డిస్ట్రాక్టబిలిటీ అనేది కేవలం ఒక డిజార్డర్లో కాకుండాను ఈజీగా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాము అంటే ఏదో ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, అమ్మ నాన్న ఇష్యూస్ కావచ్చు, ఇంటి వాతావరణం బాగలేకపోవచ్చు, ఫ్రెండ్స్ డిచ్ చేసి ఉంటారేమో, గర్ల్ ఫ్రెండ్ డిచ్ చేసిందేమో, పియర్ గ్రూప్ లేకపోవడంతో, సో పియర్ గ్రూప్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే కూడాను. సో రీజన్స్ అనేది చాలా 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 ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గం మనమే వెతుక్కుంటాం. ఒకవేళ ఏ రీజన్ లేకుండా ఏకాగ్రత లేదు అనుకుంటే అప్పుడు మనం ADD ADHD గురించి మనం ఆలోచించాలి. కానీ మనకి రీజన్స్ కనిపిస్తే ఆ రీజన్ని తొలగించే ప్రయత్నం మనం చేయాలి. తొలగించే మార్గాలు చాలా ఉంటాయి. ఒకవేళ మనమే చేయలేకపోతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవచ్చు. ఏకాగ్రత ఎలా పెంచాలి అని దాని సారీ ఏకాగ్రత ఎలా పెంచాలి అనే ట్యుటోరియల్స్ ఈ యూట్యూబ్ మీద చాలా ఉన్నాయి. టీవీ మీద మనకి నెట్లో ఎన్నో ఎన్నో చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. చదివేటప్పుడు 45 మినిట్స్ కన్నా ఎక్కువ చదవకండి. 45 మినిట్స్ కన్నా ఎక్కువ మన బ్రెయిన్ పనిచేయదు. 45 మినిట్స్ తర్వాత ఒక 5 or 10 మినిట్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్న వెంటనే అమ్మ నాన్న అరుస్తారు, ఏదేంటి చదవట్లేదా అని. కానీ ఆ ప్రెజర్కి మీరు లొంగకండి.
ఎవ్రీ 45 మినిట్స్ ఒక 5 or 7 మినిట్స్ మీరు బ్రేక్ తీసుకుంటే డెఫినెట్గా బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన బ్రెయిన్ తోటి మనం ఇంకొక 45 మినిట్స్ చదవగలము. ఇప్పుడు ఈ 5-10 మినిట్ బ్రేక్లో నేను ఏం చేయాలి అని అనుకుంటే జ్యూస్ తాగండి, ఏమైనా చేయండి, కానీ ఆ టేబుల్ మీద నుంచి లేవండి, ఒక సాంగ్ వింటారా, ఒక 2 మినిట్స్ అలానే నిలబడి తొంగి టీవీ చూస్తారా, లేకపోతే వెళ్ళి తలదూకుంటారా, ఫేస్ ఫ్రెష్ చేసుకుంటారా, ఏదో ఒకటి చేయండి, కానీ ఆ కుర్చీ మీద నుంచి మాత్రం లేవండి. ఒక్కొక్కప్పుడు కొందరికి మళ్ళీ ఆ కుర్చీకి రిటర్న్ అవుతే వాళ్ళకి ఏకాగ్రత ఉండదు. సో చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద చైర్. ఒకవేళ టేబుల్ ఇక్కడ ఉందనుకోండి, బెడ్ మీద చైర్ పెట్టుకొని, బెడ్ పక్కన చైర్ పెట్టుకొని యూ కెన్ స్టడీ. లేదు అంటే డైనింగ్ టేబుల్ మీద చదువుకోండి. సో యూ కెన్ జస్ట్ చేంజ్ ద ప్లేసెస్. సో ఒక ఫ్రెష్ సరౌండింగ్లో మళ్ళీ బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఇకపోతే సబ్జెక్ట్ కూడాను మనకి టిపికల్ ఇండియన్ సిస్టంలో ఎలాగంటే ఒక సబ్జెక్టే పట్టుకొని దాన్నే మనం మళ్ళీ 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 చదువు, ఈ సబ్జెక్ట్ అయ్యే వరకు నేను కదలను అని, ఆ సబ్జెక్టు అవ్వదు, మనకి ఏకాగ్రత ఉండదు అండ్ మెమరీ జీరో ఉంటుంది. సో అలా కాకుండా ఒక డేలో 5 సబ్జెక్ట్స్ చదవండి. మీరు 5 అవర్స్ చదువుకుంటున్నాను అనుకోండి, 1 అవర్ 1 సబ్జెక్ట్. సో అప్పుడు కూడాను ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి ఫిజిక్స్, ఫిజిక్స్ నుంచి మ్యాథ్, మ్యాథ్ నుంచి సోషల్ సైన్స్ అలా మీరు చదువుతున్నారనుకోండి, డెఫినెట్గా మనకి ఆ బ్రెయిన్ రిఫ్రెష్ అయ్యే మార్గం ఉంటుంది. రివైజ్ చేసేటప్పుడు కూడాను బ్యాక్ ఇండెక్స్ ఓపెన్ చేసి జస్ట్ ర్యాండమ్గా ఒక వర్డ్ మీరు చూడండి, ఈ వర్డ్ గురించి నేను ఏదైనా ఒక 1 సెంటెన్స్ అయినా చెప్పగలనా, లేదా ఓకే నేను రెఫర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద వే. సో ఒక ఫన్ వేలో మీరు చదువుకుంటున్నారు. మీరు చదివేటప్పుడు కొన్ని కొన్ని నిమోనిక్స్ రాసుకోండి. అంటే మాకు మెడికల్ కాలేజ్లో మేము చదివేటప్పుడు బోన్స్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ అంటే ఒక్కొక్క ఆల్ఫబెట్ ఆఫ్ ద వర్డ్ నుంచి ఒక వర్డ్ తయారు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్స్ గురించి చెప్పాలంటే 7 వర్డ్స్, షీ లుక్స్ టు ప్రిటీ ట్రై టు క్యాచ్ హర్ అని ఉండేదన్నమాట. సో షీ అంటే స, స మీన్స్ సంథింగ్, అట్లా ఒక్కొక్క బోన్కి ఒక్కొక్క పేరు అట్లా పెట్టుకుంటే మనకి ఆ నిమోనిక్ గుర్తుండి మనకి పేర్లు కూడా తర్వాత గుర్తుంటాయి. సో ద మెయిన్ థింగ్ ఇస్ ఏదైనా సరే ఒక న్యూ అడాప్టబుల్ మెథడ్ని మీరు కల్పించుకోండి. ఒకవేళ పిక్చర్స్ ద్వారా మీకు మెమరీ బాగుంటే డయాగ్రామ్స్ చూడండి, ఫ్లో చార్ట్స్ తయారు చేయండి, టైం టేబుల్స్ లాగా హిస్టరీలో కూడా టేబుల్స్, టైంకి సంబంధించిన వార్డ్స్కి సంబంధించిన టేబుల్స్ అట్లా తయారు చేయండి. అది గుర్తుంటుంది, మనం ఎగ్జామ్ పేపర్లో కూడా మనం అది గీసామనుకోండి, బాబో ఈ పర్సన్కి ఫెంటాస్టిక్ నాలెడ్జ్ ఉందని 4 మార్క్స్కి 4 మార్క్స్ అలా పడతాయి. సో ఆల్వేస్ లుక్ ఫర్ వేస్. కలర్ఫుల్గా మీరు అండర్లైన్ చేసుకుంటూ నోట్స్ రాసుకోండి, సబ్జెక్ట్ని సమరైజ్ చేసుకోండి. ఎప్పుడు బ్లాక్ ఇంక్ బ్లూ ఇంకే కాదు కదా, స్కెచ్ పెన్తో ఆరెంజ్ ఇంక్తో రాయండి, ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క కలర్లో రాస్తే ఆ బుక్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది, మనకు చదవాలని ఆసక్తికరంగా కూడా ఉంటుంది. సో ఎన్నో ఇట్లాంటి చిట్కాలు ఉంటాయన్నమాట. పౌష్టిక ఆహారం తీసుకోవాలి, డిహైడ్రేట్ అవ్వకూడదు, బ్రెయిన్ డిహైడ్రేట్ అవుతే కూడాను ఏకాగ్రత తగ్గిపోతుంది. సో వాటర్ బాగా తాగండి, జ్యూస్ తాగండి, సాల్టీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి. అయినా చిప్స్ బర్గర్స్ ఎగ్జామ్ టైంలో నో ప్రాబ్లం, జంక్ ఫుడ్ అన్నా ఏదన్నా సరే కానీ పౌష్టికంగా తినండి. అలాంగ్ విత్ దాట్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక మంచి రొటీన్ పెట్టుకొని అట్లీస్ట్ 6 అవర్స్ స్లీప్ పెట్టుకొని ఈ టైం టేబుల్ మనం ఫాలో చేస్తే డెఫినెట్గా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావడమే కాకుండా లెర్నింగ్ బికమ్స్ ఫన్. ఏదైనా మనకి ఒక ఫన్ యాక్టివిటీలా మనం తయారు చేసుకున్నాం అనుకోండి, అది అబ్బా స్టడీ చేస్తున్నామా అని అనిపించదు, ఇది ఫన్ యాక్టివిటీ కదా అని అనిపిస్తుంది. అట్లాగే లైఫ్లో ప్రొఫెషన్ చూస్ చేసేటప్పుడు కూడాను మీకు చాలా ప్యాషనెట్గా ఉన్న ప్రొఫెషన్ మీరు చూస్ చేశారనుకోండి, వర్క్ చేసినట్టే ఉండదు, రోజు ఒక పార్టీ. సో యాటిట్యూడ్ మ్యాటర్స్. స్టడీయింగ్ కాదు, స్టడీయింగ్ మెథడాలజీ, దేర్ ఇస్ నో ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ అనమాట, ఇలా చదివితేనే ఫెంటాస్టిక్ మార్క్స్ వస్తాయి అని. సో ఇన్ఫ్యాక్ట్ కొందరికి బట్టి కొట్టడం రానే రాదు, కానీ కాన్సెప్ట్ బేస్డ్ స్టడీలో జీవితాంతం గుర్తుంటుంది అది. మనం రట్టాబట్టి కొట్టామనుకోండి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. సో ఏదైనా ముందు నుంచి ట్రై చేయండి, జస్ట్ ఫ్యూ అవర్స్ గ్యాప్ తీసుకోండి అండ్ డైలీ ఒక రెగ్యులర్ స్టడీ హ్యాబిట్, రెగ్యులర్ అదర్ హ్యాబిట్స్ కూడా, ఈటింగ్, స్లీపింగ్, ఇవన్నీ రెగ్యులర్ హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ పెరిగి ఎగ్జామ్స్లో ఏస్ చేస్తారు.